ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్య అనుసరతేవాణి కన్యా ప్రవాహవత్ డబ్ల్యూఎంబి పిక్చర్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు ఒక్కొక్క లగ్నానికి ఏర్పడేటువంటి యోగాలు ఎలా ఏర్పడతాయి వాళ్ళకి చక్కగా ధనయోగాలు కలగాలంటే ఏం చేయాలి గృహయోగం కలగాలంటే ఏం చేయాలి ఎటువంటి తత్వం వారిని హైలైట్ చేస్తుంది అనేటువంటి మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాం అందులో పర్టికులర్గా ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి లగ్నం ఏమిటి అంటే వృచ్చిక లగ్నము మీకు గత ఎపిసోడ్లో చెప్పాను అయినా వృచ్చిక లగ్నం వారికి తెలియాలి కాబట్టి మరోసారి దీని గురించి వివరిస్తున్నాను ఏ రకంగా అయితే మనది ఫలానా రాశి అనగానే చంద్రుడు ఉన్న రాశిని బట్టి నాది పలానా రాశిని ఎలా గుర్తుపడుతున్నామో చంద్రుడు స్థితి పొందినటువంటి నక్షత్రాన్ని బట్టి నాది ఫలానా నక్షత్రం అని ఎలా తెలుసుకుంటున్నామో అదేవిధంగా మీది ఏ లగ్నము అని తెలుసుకోవాలంటే మీ చాట్లో అంటే మీ జన్మజాతకం ఉంటుంది అందులో క్లియర్గా ఇవాళ రేపు చాలా ఈజీ అయిపోయింది ఎందుకంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి యాస్ట్రాలజీ యాప్స్ అని కొడుతుకొని వందల యాప్లు వస్తాయి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ యాప్లో చూసుకోవచ్చు మీది ఏ లగ్నమో కూడా వెరీ సింపుల్ ఇవాళ రేపు ఆ చూసుకొని ఏ లగ్నమో అని చెప్పి చూసుకున్నట్లయితే అందులో క్లియర్గా బాక్స్లో ఇలా అడ్డం కానీ ఇంగ్లీష్ యాప్ అయితే ఏఎస్ అంటే అసెండెంట్ అంటారు లగ్నాన్ని ఇంగ్లీష్లో అలా కానీ లేనట్లయితే తెలుగు యాప్ అయితే లగ్నము అని పెట్టడం కానీ లాగానే ఉంటుంది మీకు ఆ పన్నెండు బాక్సుల్లో ఎందుకంటే రోజుకి పన్నెండు లగ్నాలు మారిపోతూ ఉంటాయి ఒక్కొక్క లగ్నం రెండు రెండు గంటలు దగ్గరలో ఉంటుంది దాని యొక్క ప్రామాణికం ఏదైతుందో దాని యొక్క ప్రమాణం ఏదైతుందో అలాగే మనకి ఈ వృచ్చిక లగ్నం వారికి ఎలా ఉంటుంది వీళ్ళ యొక్క తత్వం సహజంగా వీళ్ళ తత్వం ఏంటంటే కాంపిటేటివ్గా ఉంటారు బాగా సెల్ఫ్ కాంపిటేటివ్ ఎవరో వచ్చి మనకు ఛాలెంజ్ చేయక్కర్లేదు వృచ్చిక లగ్నం వారికి వాళ్ళు సెల్ఫ్ కాంపిటేటివ్గా ఉంటారు వృచ్చిక లగ్నం వాళ్ళు అలాగే వీళ్ళు హైలైట్ అవ్వడం కూడా విచిత్రంగా చూడండి కొంతమందికి కాంపిటేటివ్గా వెళ్తే ఒక్కోసారి ఇబ్బంది వస్తూ ఉంటుంది కొంతమందికి లేదా ఏదో గొడవ జరుగుతుంటుంది వీళ్ళకి అలా కాదు కాంపిటేటివ్గా ఫీల్ హౌస్ ఉంటేనే వీళ్ళు హైలైట్ అవుతుంటారు వృచ్చిక లగ్నంలో ఉన్నటువంటి తత్వం అటువంటిది చిన్న చిన్న విషయాలు కూడా కాంపిటేటివ్గా ఫీల్ అవుతూ ఉంటారు సరే ఇప్పుడు వీరికి ధనయోగాలు ఎలా ఏర్పడతాయి ఏం చేయడం ద్వారా ధనయోగాలు ఏర్పడతాయి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం వృచ్చిక లగ్నంలో జన్మించినటువంటి జాతకుడు లేదా జాతకురాలు గుర్తుపెట్టుకోండి ధనయోగం ఏర్పడాలి అంటే వీరు చేయవలసినటువంటి మంత్రం ఏమిటి ఎటువంటి పనులు చేస్తే వీళ్ళకి వస్తుంది అంటే క్రియేటివ్ ఫీల్డ్ లేదా టీచింగ్ ఫీల్డ్ మంత్రం ప్రత్యేకంగా వీరు చేయాల్సినటువంటిది దక్షిణామూర్తిది కానీ కుమారస్వామి కార్తికేయ స్వామిది వీరు గనక చేసినట్లయితే నూటికి నూరు శాతం ధనయోగాలు పెరుగుతాయి వీరికి నేనేదో ఆకాశంలోంచి కొన్ని కోట్ల రూపాయల ప్యాక్ వచ్చి మీ ఇంటి కన్నం పెట్టుకుని లోపలప్పుడు పోద్దని చెప్పట్ల ఒక ముప్పై వేలు నలభై వేలు శాలరీకి చేస్తున్నారు మీరు చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే అది కాస్త పెరుగుతుంది ఒక ఇరవై ముప్పై వేలు పెరుగుతుంది ఎందుకంటే మనం నిజాలు మాట్లాడుకోవాలి ఏదో కోట్లు కోట్లు వచ్చేస్తాయని మనం మాట్లాడుకోకూడదు అది మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఇక వీరికి దక్షిణామూర్తి ఆరాధన దత్తాత్రేయుడిది అంటే ఏంటి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి మంత్రము రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం రావి చెట్టుకి చక్కగా నీటిలో పసుపు కుంకుమ గంధము పుష్పాలు వేసి ప్రదక్షిణాలు చేసే ఆ యొక్క మొదల్లో వేయడం ఇవన్నీ కూడా ధనయోగాలను పెంచుతాయి వీళ్ళకి బికాజ్ ఆఫ్ లగ్న సష్టమాధిపతి కుజుడయ్యాడు వీరికి కుజుడై ద్వితీయ పంచమాధిపతి గురువు అవుతున్నాడు ఈ కాంబినేషన్స్ ఏంటంటే ఇటువంటి యోగాలను యాక్టివేట్ చేస్తాయి గుర్తుపెట్టుకోండి అలాగే పౌర్ణమి అమావాస్యలకి రవిచంద్రుడికి నేతి దీపం పెట్టడము పౌర్ణమికి చనివిడి నైవేద్యంగా పెట్టడము చంద్రుడికి అదేవిధంగా సూర్యుడికి సంబంధించిన సంక్రమణాలు జరుగుతూ ఉంటాయి సూర్య సంక్రమణం అంటే ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడం కానీ ఆదివారాలు ప్రత్యేకంగా కొన్ని కొన్ని నియమాలు పాటించడం అనేటువంటిది వీరికి కుటుంబ అభివృద్ధి వీరికి ఏంటంటే మీరు కనుక గమనించినట్లయితే ఇన్బిల్ట్ యోగం సంతానం కలిగిన తర్వాత వీళ్ళకి కుటుంబాభివృద్ధి కానివ్వండి ధనాభివృద్ధి కానివ్వండి వీళ్ళకి పెరుగుతూ ఉంటుంది ఇన్బిల్ట్ యోగా అది వాళ్ళకి జాతి చక్రంలో ఇన్బిల్ట్గా యోగంతో పుట్టినవారు అది మార్చలేము మనం మీరు చూడండి అన్ని లగ్నాలతో తీసుకొని మీరు వృచ్చిక లగ్నం వారు వృషభ లగ్నం తీసుకోండి వృషభ లగ్నం వాళ్ళు బయటికి కనబడదు వాళ్ళ కాంపిటీషన్ వృచ్చికం వారు కంప్లీట్ కాంపిటేటివ్ ఇంకోటి కంప్లీట్ వర్క్డ్ టైమింగ్ ఇవి ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటారు అంటే ఈ టైంకి ఇది అయిపోవాలంటే అయిపోవాలి అట్లా ఉంటుంది వాళ్ళ మెయింటెనెన్స్ వృచ్చికం వారికి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు ఇది రీసెర్చ్ చేయొచ్చు కావాలంటే ఒక వృచ్చిక లగ్నంవి ఒక ఐదు వందలు వెయ్యో ఒక ఐదు వేల జాతకాలు తీసుకోండి వాళ్ళకి సిబ్లింగ్స్ కనుక ఉన్నట్లయితే ఎర్లీ స్టేజెస్లోనే వాళ్ళకి గృహాలు కట్టుకుంటారు వాళ్ళు అలాగే మరొకటి ఏంటంటే వీరికి ఈ యొక్క వృచ్చిక లగ్నంలో జన్మించినటువంటి వారికి ఒక స్వంత గృహము తీసుకునే ముందు వీళ్ళు కనుక అంటే చాలామంది చూడండి బా నేను ఎంత ట్రై చేస్తున్నా అసలు నాకు రావట్లేదండి ఎందుకో గృహ నిర్మాణం అవ్వట్లేదు ఆగిపోతుంది లేనట్లయితే అంటే ఏంటంటే గృహ నిర్ గృహం తీసుకుందాం అనుకునేసి ఏదో ఆటంకాలు కలుగుతుంటాయి సర్వసాధారణంగా స్కార్పియో లగ్నం వారికి ఇది జరుగుతుందండి ఏంటి అన్నప్పుడు చాంటింగ్ బయటకు కాకుండా ఇన్నర్గా కాళికాదేవి కానీ వెంకటేశ్వర స్వామికి సంబంధించింది కానీ ఆంజనేయ స్వామికి సంబంధించింది కానీ ఈ మూడు గుర్తుపెట్టుకోండి కాళికాదేవి వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఇంకా వీలైతే కృష్ణుని కూడా చేసుకోవచ్చు అంటే ఇక్కడ శక్తి నలుపుదనము కలిసి ఉన్నటువంటిది కొంతవరకు మనం చెప్పుకుంటున్నాం సో ఈ చాంటింగ్ కనుక మనసులో తలుచుకుంటూ చాంటు గనక చేసినట్లయితే గృహయోగాలు పిల్లలకైతే చిన్నపిల్లలకి అదే కొంతమంది చూడండి పిల్లల సరికి చదవలేకపోవడం జరుగుతూ ఉంటాయి అలాగే వీళ్ళకి సర్వసాధారణంగా మీరు కానీ చూసినట్లయితే వీళ్ళది ఏదో ఒక స్టేజ్లో ఎడ్యుకేషన్ అనేది ఏదో ఒక కారణం మూలంగా అవుతుంది వృచ్చిక లగ్నంలో జన్మించినటువంటి వారికి ఖచ్చితంగా మీరు అంటే మీరు అనొచ్చు నాకు అవ్వలేదండి అనొచ్చు మీకు బలమైనటువంటి విద్యాయోగాలు ఉండొచ్చు ఎక్కడో ఎలాగా నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ ఇన్బిల్ట్ యోగా ఇది స్కార్పియో లగ్నంలో జన్మించారు అంటే మీకు ఖచ్చితంగా విద్యా సంబంధించిన విషయంలో ఏదో కారణం చేత ఆగి మళ్ళీ రీడ్ స్టార్ట్ చేస్తారు దాన్ని ఇక వీరికి గమనించినట్లయితే వివాహం అవ్వట్లేదండి అంటూ ఉంటారు కొంతమంది సర్వసాధారణంగా వీళ్ళకి వివాహం అయిన తర్వాత కొంతమంది చూడండి విదేశీ యోగాల కోసం ట్రై చేస్తూ ఉంటారు నేను విదేశాలకు వెళ్ళాలండి ఎలాగేలాగా అప్పటికి వివాహం అవ్వదు అప్పుడు మీరు కనుక సంబంధాలు కనుక వెతకడం మొదలు పెడితే ఖచ్చితంగా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతారు స్కార్పియో లగ్నానికి ఉన్నటువంటి ఇన్బిల్ట్ యోగా ఏంటంటే వివాహం తర్వాత దూర ప్రాంతాలకు వెళ్తారు ఇంకా అది ఇన్బిల్ట్ యోగా అంటారు దాన్ని మీ జన్మజాతకంలో కనుక విదేశీ యోగాలు ఉండి మళ్ళీ ఆటంకపరిచేటువంటి యోగాలు కూడా దాని పక్కనే సైమెంటీన్స్గా ఉంటాయి అంటే ఒక విదేశీ యోగం ఉంటుంది అదే పాపకర్తలోనూ ఉంటుంది లేదా యోగం ఏర్పడుతుంది దానికి ఇంకో గ్రహం వచ్చి కనెక్ట్ అవుతుంది అప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే మీరు విదేశాలకు వెళ్దాం అనుకుంటుంటే అది ఏదో కారణం చేత ఆగుతూ ఉంటుంది అలాంటప్పుడు మీకు గనక వివాహం అవుతుంది వివాహం కనుక చేసుకుంటే కూడా విదేశ యోగాలు ఏర్పడతాయి ఇది గమ్మత్తుగా ఉండొచ్చు మీకు వినడానికి కానీ ఈ కాంబినేషన్ అలా ఉంటుంది అలాగే వీళ్ళకి పర్టికులర్గా ఏంటంటే ఈ స్కార్పియో లగ్నంలో జన్మించినటువంటి వారికి స్పౌస్ ఎవరైతే ఉన్నారో వారికి అప్పుల మూలంగా కూడా కొంతవరకు అంటే వీళ్ళ శుక్రుడు కనుక ఏమాత్రం పాడైతే అప్పుల మూలంగా ఇబ్బంది ఉంటుంది శుక్రుడు కనుక బాగున్నట్లయితే ఒకనొక టైంలో అద్భుతమైనటువంటి స్టేజ్కి కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అంటే ఇది ఖచ్చితంగా జరుగుతుందా అండి అంటే డిపెండ్ అపాన్ యువర్ వీనస్ మీ శుక్రుడు ఎలా ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ శుక్రుడు కనుక మంచి కండిషన్లో ఉంటే అప్పుల మూలంగా ఇబ్బంది కలిగినప్పటికీ దాని తర్వాత వాళ్ళ లైఫ్ అద్భుతంగా వెళుతుంది ఇది అర్థం చేసుకోండి ఎప్పుడు మనం ఒక కష్టం వచ్చింది అనగానే ఈ కష్టం మనకి ఇబ్బంది ఇవ్వడానికని రాదు ప్రతిసారి ప్రతి కష్టము కూడా మనల్ని ఇంకాస్త షార్ప్ చేయడానికి ఇంకాస్త స్ట్రాంగ్ అవ్వడానికి మనకు తోడ్పడుతూ ఉంటుంది బికాస్ ఈ లగ్నానికి ఉన్నటువంటి తత్వం అటువంటిది లగ్నం అసలు ఎవరు అధిపతి ఎవరు అతను ఎక్కడున్నాడు దానికున్న కాంబినేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ పర్సనల్ చాట్స్లో ఉంటాయి ఇది నేను ఇప్పుడు చెప్పబోతున్నటువంటి చెప్తున్నటువంటిది ఏదైతే ఉందో ఇది ఇన్బిల్ట్ యోగాస్ ఈ లగ్నంలో పుడితే ఇవి ఖచ్చితంగా జరుగుతాయి మరి వీరికి వివాహ యోగం కలగాలంటే ఏం చేయాలి ఎక్కువగా సహస్రనామాలు ఎక్కువగా చేయాలి లలితా సహస్రనామాస్ మీరు రాత్రిపూట కనుక చదువుతూ ఉన్నట్లయితే ఎందుకంటే కొన్ని కొన్ని అమ్మవారికి సంబంధించినటువంటి సాధనలు ఏవైతే ఉంటాయో అవి కొన్ని పగలపూటి చేసే ఉంటాయి కొన్ని రాత్రి సమయంలో చేసే ఉంటాయి రాత్రి సమయంలో అమ్మవారి యొక్క ఆరాధన అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది అలాగే మరొకటి ఏంటంటే మీరు ఈ వివాహ సంబంధించిన విషయానికి లలితశాస్ర నామంలో ఒక నామం ఉంది ప్రత్యేకంగా కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అనేటువంటి దీనికి ముందు ఓము లాస్ట్లో నమహా చేసుకున్నట్లయితే వీళ్ళకి పర్టికులర్గా ఇంకా ఎక్కువ యోగాన్ని కలిగింపజేస్తుంది ఎందుకంటే సప్తమాధిపతి శుక్రుడు పన్నెండో అధిపతి కూడా శుక్రుడే అవుతున్నాడు అలాగే కాస్త షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇన్బిల్ట్గా వీళ్ళకు కొంత నాలెడ్జ్ ఉండడం కానివ్వండి అందులో పెట్టడం కానివ్వండి అందులో కొంత ఫ్లక్చ్యువేట్ అవ్వడం కానివ్వండి వీళ్ళ లైఫ్లో జరుగుతుంది స్కార్పియో లగ్నం వారికి అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వీళ్ళకి ఎక్కువగా మెడికల్ ఫీల్డ్స్ మెడికల్ ఫీల్డ్స్ మూలంగా కూడా వీళ్ళకి వృత్తి ఉంటుంది ఫార్మసీ మెడికల్ అదేవిధంగా టీచింగ్ రిలేటెడ్ లా రిలేటెడ్ వీళ్ళు ఈ ఫీల్డ్స్లో అధికంగా ఉంటారు లేనట్లయితే యోగా టీచర్స్ అవడము ఆరోగ్య సంబంధించిన సూత్రాలు అందించేవారు అవ్వడము గవర్నమెంట్ సంబంధించినటువంటి వారు లేదా గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నటువంటి వారు గవర్నమెంట్ అండర్టేకింగ్స్లో ఉన్నటువంటి వారు లేనట్లయితే తండ్రికి సంబంధించిన వృత్తిని మీరు స్వీకరించడం ఇవి ఎక్కువగా మీరు చూడొచ్చు మీరు ఈ లగ్నంలో జన్మించిన వారు అయితే వీళ్ళకి ఎక్కువగా వృత్తిపరమైనటువంటి అభివృద్ధి రావాలి అంటే ఎందుకంటే ఇక్కడ మీకు టెన్త్ లాట్ సన్ అవుతాడు ఒకవేళ పొరపాటును కనుక మీకు సింహరాశిలో కనుక మంద గ్రహాల యొక్క స్థితి కనుక ఉన్నప్పుడు అంటే వీళ్ళకి ప్రమోషన్స్ రాకపోవడం కానీ ఇట్లాంటివి ఎదుర్కొంటూ ఉంటారు అప్పుడు మీరు ఏం చేయాలి అని చెప్పి చూసినట్లయితే తెల్ల నువ్వులు దానంగా ఇవ్వడం చేయాలి ముందుగా గుర్తుపెట్టుకోండి తెల్ల నువ్వులు దానంగా ఇవ్వడము వీలైతే శని గ్రహముల దగ్గర దీపారాధన చేయడము సూర్య నమస్కారాలు చేయడము ఇవి ఖచ్చితమైనటువంటి యోగాన్ని కలిగింపజేస్తాయి వృత్తిపరంగా ఇక ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా అంటే ఈ యొక్క లగ్నం వారికి ముఖ్యంగా బిజినెస్ యోగాస్ వీళ్ళకి జాబ్ చేస్తూ చేస్తూ సడన్గా బిజినెస్లోకి వెళ్తారు అయితే ఇక్కడ బుధుడి యొక్క స్థితి ఎంత స్ట్రాంగ్గా ఉందో చూసుకొని బిజినెస్లో దిగాలి శ్రీమాత్రే నమ